బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. అయితే వాతావరణ శాఖ తాజా ప్రకటన ఆ జిల్లాల వాసులను మరింత భయపెడుతోంది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ప్రస్తుతం వాయుగుండం కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్కు 180 కిలోమీటర్లు, పారాదీప్కు 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం సోమవారం ఉదయంలోగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అనంతరం ఇది 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించనుంది. వాయుగుండం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిణి స్టెల్లా తెలిపారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని ఆమె హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. సముద్రం అలజడిగా మారిందని, గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం కారణంగా కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నంబర్ హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు.